పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని మున్సిపల్ కార్యాలయంలో అగ్రికల్ బాధితులకు జగనన్న భరోసా చెక్కులను ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పంపిణీ చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వేలాది ఎకరాల భూములను బినామీ పేర్లతో కొని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు కుట్ర కుయుక్తి అది కొట్టేయడం కోసం ఏదో వాళ్ళ సంబంధం లేదంటే దానికి సంబంధించినట్టు ఉంటే ఇది నాది నువ్వు వస్తాను కన్నా అడుగుతాడు. కానీ అది అగ్రిగోల్డ్ కు సంబంధించింది అయితే అగ్రిగోల్డ్ నాడు ఇది నాకు సంబంధం లేదు అని చెప్పాడంటే చంద్రబాబు నాయుడు దుర్మార్గం ఏంటన్నది బయటపడతాం. అంతేకాదు ఒక రోజున ఇక విజయవాడ నుంచి స్పెషల్ ఫ్లైట్ వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి 12 గంటలకి సుభాష్ అన్న జీటీవీ ఓనర్ ఎక్సెల్ గ్రూప్ ఆ ఓనర్ ని కాకేసి నువ్వు డీల్ ఎంత నువ్వెంత ఎంత కొనబడవు దీని అనఫీషియల్ గా నాకెంత ఇస్తావు నువ్వు కనుక నేను కోరిన అమౌంట్ నాకు నేను చెప్పిన 1000 కోట్లు నాకు ఇస్తే నీకు ఎంతకంటే అంత నేను ఇచ్చేస్తానని ఇద్దరు బేరం అర్ధరాత్రి 12 గంటలకి అతన్ని సీక్రెట్ గా తిప్పించుకుని ఢిల్లీలో ఉన్న ఆంధ్రభవన్లో మంతనం చేస్తే ఆ డీల్ ఆడి వెళ్ళి చంద్రబాబు అడిగిన ఆ 1000 కోట్లకి అతను ఒప్పుకోకపోతే డీల్ పోతా అంటే లక్షల మంది దగ్గర దగ్గర 30 లక్షల మంది 32 లక్షల మంది ఈ ఖాతాదారులు దీంట్లో పొదుపు చేసుకుంటే ఈ 32 లక్షల మందికి సంబంధించిన 6800 కోట్ల రూపాయలు ఇది కొట్టేయడం కోసం ఏ రకంగా ఎంత కొట్టేయగలమని ఒక దుర్మార్గంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేశాడంటే నిజంగా చంద్రబాబు నాయుడిని ఏ రకంగా మీరు శిక్షిస్తారో అన్నది ఈ అగ్రికల్చర్ బాధ్యతలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. మీరు డబ్బులు వచ్చి కదా సంతోషం.